రెంట చింతల్లో వెనకబాటుకు గురైన బీసీల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని కమ్ముల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నపరెడ్డి కృష్ణ అన్నారు. రెంట చింతల అన్నపరెడ్డి కృష్ణకు బీసీ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఓసు లూర్దురాజు ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. లూర్దురాజు మాట్లాడుతూ, బీసీ జాబితాలో ఉన్న 144 కులాలు ఏకమైతే బీసీలకు న్యాయం జరుగుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అనంతరం కృష్ణను ఎంపీపీ జీజా తులసియానాయక్ బీసీ నాయకులతో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘర్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సంపూర్ణమ్మ, తిరుపతిరావు, అస్సాన్ అలీ, శ్రీనివాసరావు, కొండలు, కాసయ్య, వెంకటాచారి, కోటి, బంగారు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అర్జున్ దగ్గరండి దగ్గరండి చూడండి. ఈరోజు బీసీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా అత్తా ఇవ్వటం అన్నగారికి చాలా సంతోషం, అభినందనలు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈరోజు మా పెద్దయన్న బీసీలో పెద్ద మనిషిగా ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి మాకందరికి అండగా ఉన్న మా కృష్ణన్నకి ఆయన కమ్యూనిటీలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు గాను రెండచింతల మండలంలో ఉన్న ప్రతి ఒక్క బీసీలు ఈ పదవి ఇచ్చిన అందుకు సంతోషంగా భావించి అందరు బీసీలందరూ కలిసి ఈరోజు రెండచింతల్లో ఈయనకి ఘన సన్మానం చేయడానికి అందరూ నిర్ణయించి ఘన సన్మానం చేశాము. జిల్లా అధ్యక్షులుగా మరి ప్రత్యేకించి ఎన్నుకోవటం అనేది ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క భరోసా వ్యక్తిత్వాన్ని, మరి సమాజ సేవ అన్నింటినీ కూడా గుర్తించి మంచి వ్యక్తిగా గుర్తించి ఆయనకి ఈ పదవి ఇవ్వటం అనేది మరి అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి మా బీసీలందరూ మా సోదరులందరూ కూడా మరి ఉత్సాహంగా చాలా సంతోషంగా మరి మన మండల పరిధిలో చెప్పుకోవటానికి మరి మా రెండచింతల గ్రామానికి సంబంధించి ఒక వ్యక్తిని ఈ స్థాయిలో చూడటం అనేది మరి ఒక ఆడపిల్లగా నేను చాలా సంతోషంగా గౌరవప్రదంగా మరి అట్లానే అందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం రావాలని మరి అన్నయ్యలాగానే అందరూ కూడా సంతోషంగా నా సోదరులకు కూడా మరి అందరు కూడా ఒక గుర్తింపు పొందే విధంగా మరి మా బీసీలు ఉండాలని చెప్పేసి మరి వారికి అందరి తరఫున అభినందన తెలియజేస్తున్నాను. మా బీసీల్లో ఉన్నటువంటి మా కృష్ణామయ్యకి ఆ క్యాస్ట్ తరఫున జిల్లా అధ్యక్షులుగా ఇచ్చినందుకు మా బీసీ రెండచింతల మండల బీసీ వర్గాల మొత్తానికి సంతోషంగా ఉన్నది. కావున మేము అందరం కలిసి ఆయనకి సన్మాన కార్యక్రమం చేసుకుంటూ మేమందరం బీసీలందరూ కూడా ఒక లైన్గా ఐక్యతగా రావాలని కోరుకుంటూ మన బీసీల్లో మన అన్నపరెడ్డి కృష్ణ అన్నకి వాళ్ళ కులం తరఫున జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కాబట్టి మన బీసీ సంఘ తమ్ముళ్ళు మొత్తం అన్నకి సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నాం. అన్నగారిని మేము ఘనంగా సన్మానించుకోవడం మా యొక్క బీసీ యొక్క లక్షణం. ఇప్పుడిప్పుడే పొడి పొడి అడుగులు వేసుకుంటూ ముందు పెడుతున్న ఈ బీసీ కులాలను అందరూ ఏకతాటిపై నడుచుకునే భాగంగా ఈ రోజున
మన అన్నప్రేమ కృష్ణన్న ఎన్నో సేవా కార్యక్రమాలు మన రచనలో చేశారు. రాజకీయంగా ఎన్నో పోగొట్టుకున్నప్పటికీ ఆయనకి ఈ రోజున తన కమ్యూనిటీ తరఫున జిల్లా అధ్యక్ష పదవి దక్కడం మేమంతా బీసీ కులాల తరఫున ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాము. ఇలా బీసీ కులస్తులు అంచెలంచెలుగా ఎదిగేందుకు తనంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ ప్రత్యేకమైనటువంటి ఈ అన్నప్రేడి కృష్ణ గారికి ప్రత్యేకమైన బీసీ సంఘాల తరఫున అభినందనలు తెలుపుతున్నాను. అన్నపురెడ్డి కృష్ణ గారికి మరి బైఫర్కేషన్ అయిన తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చంద్రశేఖర్ గారు మరి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లా గుంటూరు జిల్లాకి అన్నపురెడ్డి కృష్ణమూర్తి గారిని ఈ జిల్లా అధ్యక్షులుగా నియమించి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. నియామక ఉత్తర్వులు ఓకే రెడీ. బీసీ సామాజిక వర్గం నుంచి దమ్మర కులస్థాయి శ్రీ అన్నప్రేడి కృష్ణ గారికి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన విషయాలు వాళ్ళ సంఘీయులకు ముందుగా అభినందనలు తెలియజేస్తూ అలాగే మరి ఆయన గారు మంచి మంచి పదవులను అధిరోహించాలని మనసా వాచ్యాన్ని బీసీసీలో దొమ్మర కులానికి చెందిన నేను జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మా రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖరరావు గారికి మా బీసీలందరికి నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నేను మా బీసీలందరికీ అండదండగా ఉంటాను అందరూ ఉంటారని కోరుకుంటూ ఉన్నారు.